దేవుని మాట జీవు పోట రోమేల్కి రాసిన పత్రికా పదవాధ్యాయము పదహారు నుండి ఇరవై ఒక్క వచ్చిన అయినను అందరూ స్వార్థకు లోపడలేదు ప్రభు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అని యష చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకం అందంతటికి వారి మాటలు భూ దిగంతముల వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రేలునకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతను అని మొదట మోష చెప్పుచున్నాడు మరియు ఏషియా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రేల్ విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచిత్ని అని చెప్పుచున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక వంద నెంబరు